ఉంది అంటారు సరిగ్గా ఉంటే అన్ని లేకపోతే సరే బుద్ధి లేకపోతే మనకే ప్రాబ్లం. మనకి ఎందుకే బుద్ధి బాబా ఉండేటప్పుడు బుద్ధి లేకుండా చేసుకో సరిపోతుంది. మనకు బుద్ధి ఒకటి ఉంది, అది ఆలోచిస్తుంది, దాని ఏదో చేయాలనుకుంటే నీకు సమస్యలు అంతా. బుద్ధి అంటే అర్థం బుద్ధిని జయించిన వాడు బుద్ధి అంటే లాజిక్ ఇది మంచి అది చేయడా చేయొచ్చా చేయకూడదా. బుద్ధి అంటే కుంటి బుద్ధి అని అర్థం. చేస్తాం అది ఆ బుద్ధి ఎప్పుడు కుంటిగానే ఉంటుంది. అది ప్రత్యేకంగా కుంటి బుద్ధి అని చెప్పాల్సిన అవసరం దాని బై నేచర్ అదే వ్యవహారం కాబట్టి అది పోతుంది. అది దాన్ని చేయిస్తుంది ప్రయత్నం. ఈ బుద్ధికి అతీతమైనటువంటి తత్వాన్ని మన అవగాహనలోకి అనుభవంలోకి తెచ్చుకుంటే బుద్ధి మనకు ఒక టూల్ అవుతుంది. వాటి ఆ సాధించిన వాడే బుద్ధుడు అంటే లాజిక్ అందంతా సార్ అంటే లాజిక్ అవసరం లేనిది. ఈ స్థితిలో అయితే ఇది క్వశ్చన్ రాదు. ఇప్పుడు లాజిక్తో ఏం పని? ఇప్పటికి బుద్ధితో కూడా పని లేదు. కాబట్టి పనికి మాలిన బుద్ధిని తీసుకుపరిస్తారు. అది ఉంటే అంత లేకపోతే కుంటి బుద్ధి కలిగినటువంటి వాడు బుద్ధు. బుద్ధి సరి చేసుకుని బుద్ధిని జయించినవాడు బుద్ధ. బుద్ధాకి బుద్ధుకి తేడా ఇది.